ఎస్టీ రిజర్వేషన్ శాతం పెంపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గిరిజన సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వివిధ గిరిజన గ్రామ పంచాయతీల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎస్టీ సెల్ నాయకుల ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ వంగ కరుణా సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ విజయ లక్ష్మణ్, గిరిజన తండాల గ్రామ సర్పంచులు బాలయ్య నాయక్, తేజావత్ రజిత, అనిల్ నాయక్, లక్కవత్ మంజుల, రాజా నాయక్, ఎంపీటీసీ కవిత అంబర్ నాయక్, ఉప సర్పంచులు బూక్య ప్రమీల, మోహన్ నాయక్, లంబాడి ఐక్యవేదిక నాయకులు భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మేడం నేను వేసాయి జై శివలాల్, జై శివలాల్, జై తెలంగాణ. గిరిజనులకు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6% నుంచి 10% రిజర్వేషన్ ఇచ్చినందున వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ప్రతి కార్యక్రమానికి వచ్చినటువంటి గిరిజన తాండాల సర్పంచులకు, మండల పార్టీ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి గిరిజన సోదరి మండలకు అందరికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గిరిజనులను వెనుకబడి ఉన్నందున వారి దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు 6% నుంచి 10% రిజర్వేషన్ వలన వారికి ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాబోయే తరాలకు ఈ భవిష్యత్తులో చదువుకొని కానీ విద్య కానీ ఉద్యోగాలు కానీ ఇంకా ఇతరత్ర అవకాశాలలో వారికి మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గిరిజనుల సోదరి సోదరిమణులందరూ సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రానికి వారు వెన్నుముకగా నిలవాలని కోరుకుంటూ